మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు మనం తయారు చేసుకోబోయేది బీట్రూట్ కర్రీ అండి. బీట్రూట్ మనం ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉంటే మనకి బ్లడ్ లెవెల్స్ అనేది బాగుంటుందన్నమాట. బ్లడ్ పడాలి అంటే కూడా బీట్రూట్ తినాలి అంటారు కదా, అందుకని ఈ బీట్రూట్ కర్రీని మనం కొంచెం టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. బీట్రూట్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, బీట్రూట్ ఒక హాఫ్ కిలో తీసుకున్నానండి. ఇవి సన్నగా తురిమి పెట్టుకోవాలి. రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పెద్దవైతే రెండు, చిన్నవైతే ఒక మూడు తీసుకుంటే బాగుంటుంది. ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు, తాలింపులు. తాలింపుల్లో ఈ శనగపప్పు వేసుకుంటే బాగుంటుందన్నమాట. పసుపు, ఒక స్పూన్ కారం, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఆయిల్. బీట్రూట్ కర్రీ తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు. తాలింపు కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ తొందరగా మగ్గడం కోసం కొంచెం ఉప్పు వేసుకోవాలండి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఒకసారి ఇలా కలిసి మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత 5 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే ఉల్లిపాయ తొందరగా మగ్గిపోతుంది అన్నమాట. ఇప్పుడు 5 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు బీట్రూట్ని యాడ్ చేసేసుకోవాలి. ఇది మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. బీట్రూట్కి కూడా సరిపడగా సాల్ట్ వేసేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇందాక ఆనియన్కి సరిపడగా వేసుకున్నాం, కర్రీకి సరిపడగా వేసేసుకోవాలి. బీట్రూట్ వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే మనకి ఈజీగా ఫ్రై అవుతుంది అన్నమాట. ఇలా మొత్తం కలిసేలా కలుపుకుని ఇప్పుడు ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. ఇలా మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు కలుపుకుంటూ ఉంటే పైన కింద కూడా ఒకేలా ఫ్రై అవుతుంది అన్నమాట. ఇలా 2 సార్లు కలుపుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకున్న తొందరగా ఉడికిపోతుంది అన్నమాట బీట్రూట్. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి. సరే, వాటర్ అంతా తగ్గిపోయింది.
ఇలా వాటర్ అంతా తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం కారం వేసుకోవాలండి దీనిలో. మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి ఒక స్పూన్ సరిపోతుంది. కారం ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు ఇంకొక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు. అంటే బీట్రూట్ తీపి వస్తుంది కదా, కొంచెం స్వీట్నెస్ వస్తుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టుకొని అవసరం లేదు, మూత పెట్టుకోకుండానే ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత సరిపోతుందండి, మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇది రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. బీట్రూట్ ఇష్టపడని వాళ్ళు ఇలా తురుముకుని చేసుకుంటే బాగా ఇష్టంగా తింటారనమాట, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడు అయిపోయిందండి, రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎంతో రుచిగా ఉండే బీట్రూట్ కర్రీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.